నిప్పు శక్తి నా దగ్గర లేకపోవచ్చు రా, కానీ నా ఒట్ల శక్తి ఇంకా పోలేదురా. ఇలా జరుగుతుందని మనం ఎదురు చూడలేదే. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేదు, మనం మంత్రాన్ని వెంటనే ఉపయోగించాలి. తెలుసు, కానీ అతను తీసుకోవాలనుకున్నప్పుడేగా ప్రయోగించాలి. దానికి ముందు ట్రేగో గెలవాలి. కమాన్ ట్రేగో, కమాన్! నిన్ను గెలిచే మొరగాడే ఈ ప్రపంచంలో లేడు. కీస్ని బండిలోనే పెట్టేసి వెళ్ళిపోయారు. ట్రేగో గెలిచాడు, నాకు కావాల్సింది కూడా ఇదే. యా యా యా, సూపర్! వాడిని బాగానే జలసమహ చేశావు. ఇదిస్తే జాకినిస్తానని మాట ఇచ్చారు, మర్చిపోకండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోపోవడం మా జాతి లక్షణం అమ్మా. రిమ జాగ్రత్త, ఎంది పవర్లు ఉన్నాయి కానీ ముగ్గురిమే ఉన్నాం. ఇది ఇది ఎలా సర్దుకోవాలి? రెండంటే నాలుగు వస్తున్నది, నాలుగంటే రెండు వస్తున్నది. ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదే. ఇద్దరికి మూడు దొరుకుతాయి, ఒకటికి రెండు దొరుకుతాయి బాబు. ఒకటి చేద్దాం. ఒరే బండోడా, నువ్వు రెండు తీసుకో. 8-3-2 భయంకరమైన శక్తులు, మొత్తం శక్తులు మేము ఆట వేసుకుంటాం. ఎవడో లైట్ వేశాడు. చాలా బాగుంది. నేను అనుకున్నవన్నీ జరిగాయి, మిగతావన్నీ మన అదుపులో ఉంచుకుందాం. అది నా వల్ల కాదు. జాకి, నువ్వు వాళ్ళను ఏమీ చేయలేవు, ఎందుకంటే నీ కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి. అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. బ్యాలెన్స్ చేయగలిగితే మన కాళ్ళు చేతుల్ని కంట్రోల్ చేయగలం. ఆ బండోడు దొల్లుకుంటూ వస్తున్నాడు, వాడి సంగతి నేను చూస్తాను. ఇప్పుడు వీడేం చేయాలి? అదే టెక్నిక్. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఇంద బాబు, మెరుపు శక్తి పిడుగు శక్తిని తీసుకో. ఏమిట్రా ఇది, మీరు చేయగలిగింది ఇంతేనా? నేను ప్రారంభమే చేయలేదురా. ఇదిగో నా దెబ్బ కాసుకో. అయిపోయింది, అంతా అయిపోయింది. సుడిగాలితో నా కథ ముగించేశారే. ఓకే, దీన్ని ఇంతటితో సమాప్తం చేద్దాం. ఈ ప్రపంచాన్ని కాపాడే బాధ్యత మనకుంది కదా. ఎవరు బాబు టాక్సీకి ఫోన్ చేసింది? అంకుల్ కి మంత్రం ఇంతకు ముందే తెలుసు అనుకుంటా, కానీ ఆ శక్తుల నుండి ఆయన ఒకటిగా ఎలా చేస్తారు? అయ్యో, ఏమిటి నా శక్తి అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది? అన్ని శక్తుల్ని ట్రాగో తనలో ఆక్రమించుకుంటున్నాడు. ఈ విధంగా తను ఎలా చేయగలుగుతున్నాడు అంకుల్? నాకెలా తెలుస్తుందిరా, ఈ మంత్రం నేను ఎప్పుడూ వినదే లేదు. ఆగిరా, డబ్బులు వద్దా? ఈ కొత్త మంత్రాన్ని ట్రాగో చాలా సార్లు ప్రయత్నించినట్టున్నాడు. భీమా, నీకు వచ్చుగా. ఒక విధంగా అన్ని రాక్షస శక్తులు నాలో వచ్చేసాయి. నేను మీ అసిస్టెంట్ కదా, మైండ్ లో పెట్టుకోండి, మర్చిపోవద్దు. చివరగా ఒకసారి ఈ ప్రపంచాన్ని చూసుకోండి మనుషులారా. ఇకపై ఈ భూమిని పరిపాలించేది నేనే, దీన్ని నేను తల్లకిందులు చేస్తాను. ముందు చెయ్యవలసింది చేస్తారు. యాగమీమో యాగమీ చీమా, యాగమీమో యాగమీ చీమా.